నిజానికి పరాశర మహర్షి కృతమైనటువంటి విష్ణు పురాణంలో ఉన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు అని విఘ్నేశ్వరుడు ఆనతి ఇచ్చాడు. కారణం ఏమిటంటే, నిజానికి శమంతకోపాఖ్యానం అనేటటువంటి కథ జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా కష్టమైనటువంటి కథ. అది మీరు ఒకసారి విన్నారనుకోండి, మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయిందనుకోండి, చాలా సంతోషకరమైన విషయం. కానీ అంత తేలికగా జ్ఞాపకం ఉండిపోవడం సాధ్యం కాదు, కొంచెం మలుపులు అట్లా తిరిగిపోతుంది. అందుకని విఘ్నేశ్వరుడు ఎంత దయామయుడంటే, మీరు ఈ కథంతా యథాతథంగా చెప్పుకోలేకపోతే ఒక్క శ్లోకాన్ని చదవండి చాలు, మీరు శమంతకోపాఖ్యానం చెప్పుకున్నట్లుగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఇప్పుడు నేను ఆ శమంతకోపాఖ్యానము వలన ఈ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే చతుర్థి వ్రతం ఎలా వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి సంకటహర చతుర్థి ఎలా వచ్చింది అన్న విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం యదువంశంలో నిఘ్నుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి ఇద్దరు కుమారులు, సత్రాజిత్తు ప్రసీనుడు. ఆ సత్రాజిత్తు సూర్యభగవానుణ్ణి ఆరాధన చేశాడు. ఆరాధన చేసినప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షంగా కంటికి కనపడేటటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యభగవానుడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురూ కలిసిపోయి ఒక వెలుగుల ముద్ద అయిపోయి కనపడితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్యభగవానుడు. అందుకే తిక్కనగారు భారతంలో నిరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబులయనురాగం పొబ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక కరగిన గట్టి అనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబందం పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై విలింగి అంటారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింకాక కరగిన గట్టి అనగా సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురూ కలిసి పరబ్రహ్మముగా ఈ కంటితో చూడడానికి వీలైన కాంతిపుంజంగా ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యుణ్ణి ఉపాసన చేశాడు సత్రాజిత్తు. ఉపాసన చేస్తే సూర్యభగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక రూపంతో భూమి మీదకి దిగొస్తే ప్రత్యక్షమయ్యాడు అంటారు. ఈ కంటితో చూడడానికి వీలుగా తన తేజస్సుని తగ్గించుకుని వస్తాడు భగవంతుడు. అట్లా వచ్చాడు. వస్తే స్తుతి చేసినటువంటి సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క మెడలో ఉన్నటువంటి శమంతకమణిని అడిగాడు. అడిగితే సూర్యభగవానుడు అన్నాడు, ఈ శమంతకమణిని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నేను నీకు ఇస్తాను. కానీ ఈ శమంతకమణి వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ శమంతకమణి రోజుకి విశేషంగా బంగారాన్ని ఇస్తుంది, బారువుల బారువుల బంగారం ఇస్తుంది. అంత బంగారం ఒక వ్యక్తి దగ్గర పెరిగిపోతే లోకకంటకుడవుతాడు. అంటే లోకమంతా కూడా ఆయన్ని నిందిస్తుంది అంత డబ్బు ఉందని, అసూయ చేత. అది ఒకటో ప్రమాదం. రెండవది, ఈ శమంతకమణి ఎవరు మెడలో వేసుకున్నారో వారు ఎప్పుడూ బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉండాలి. అంటే మూత్ర విసర్జన చేసిన, శరీరంలోంచి ఏదైనా మలం బయటికి వెళ్ళినా వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయాలి, స్నానం చేయాలి. లోపల దుర్మార్గమైన ఆలోచనలు రాకూడదు. అటువంటివి కానీ వచ్చి ఈ మణిని మెడలో ధరిస్తే అది ఎవరు మెడలో వేసుకున్నారో వాళ్ళని సంహరిస్తుంది, వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఈ మణి వలన ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు, కరువు ఉండదు, కాటకం ఉండదు, అనారోగ్యం ఉండదు, ప్రమాదకరమైన వ్యాధులు ఉండవు. ఇవన్నీ శమంతకమణి ఉన్న చోట ఉండే లక్షణాలు. శమంతకమణి ధరించిన వ్యక్తి బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండకపోతే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పి సూర్యభగవానుడు శమంతకమణిని
సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సంతోషంగా మణిని మెడలో వేసుకుని నగర వీధులలో వస్తున్నాడు. ద్వారకానగర పౌరులందరూ కూడా ఆ సత్రాజిత్తుని చూసి ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడో, బహుశా ఎవరో దేవత వస్తున్నాడు కృష్ణ పరమాత్మ దర్శనానికి అనుకుని పరిగెత్తికెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి తెలియని విషయం ఏముంటుంది, సర్వజ్ఞుడు. సూర్యనారాయణమూర్తి నుండి వరంగా శ్యమంతకమణిని సత్రాజిత్తు పొందాడు అన్న విషయాన్ని గ్రహించి సత్రాజిత్తుని సభకి పిలిపించి వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయి ప్రభుత్వం పేదదైపోతే అర్థం లేని విషయం, ఈ శ్యమంతకమణి నీ దగ్గర ఉంటే బారువుల బారువుల బంగారం నీ దగ్గర పెరిగిపోతే ఉపయోగమేముంది, ఇది మహారాజు దగ్గర ఉంటే ఈ బంగారం దేశక్షేమానికి వినియోగించచ్చు.